కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దొంగలంతా ఒకచోట చేరారు అని మంత్రి తలసాని ఆరోపించారు. కేసీఆర్ కంటే పెద్ద ఇంజనీర్ తెలంగాణలో పుట్టలేదన్నారు. బలహీన వర్గాల అభివృద్ది కోసం సీఎం కృషి చేస్తున్నారు అని తలసాని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రస్తావించని చాలా అంశాలు అమలు చేస్తున్నామని వివరించారు. అందరు దొంగలు కూర్చొని కాళేశ్వరం గురించి మాట్లాడుతూ, అసలు ఇంజనీర్ అంటే కేసీఆర్ గారి కంటే పెద్ద ఇంజనీర్ ఈ దేశంలో ఎవరు లేరు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఓల్ తెలంగాణ ఏ పద్ధతిలో ఉండాలని ఒక ఉద్యమ నాయకుడుగా వారికంటే ఎక్కువ తెలిసినోడు ఈ తెలంగాణ భూమి మీద ఇంకా పుట్టలే. ఆయన ఉద్యమం చేసినప్పుడే ఆల్రెడీ ఆయన ఒక ప్లానింగ్ ఉంది, కరెంటు, నీళ్లు, రెండోది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు కొంత వెసులుబాటు ఇవ్వాలంటే, ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి. అయితే దీంట్లో ఏంటంటే 6 మాసాలలోనే కరెంటు సమస్యని గట్టెక్కించి 9 గంటలు రైతాంగానికి ఇచ్చి దాన్ని మళ్ళీ 24 గంటలకు తీసుకెళ్ళారు. ఈరోజు నీకు ఇండస్ట్రీ సెక్టార్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, రెండోది ప్రధానంగా మనది బాగా రైతాంగం, గ్రామాలల్లో ఎప్పుడు చూసినా కానీ మరి రైతుల కోసం ఇబ్బందులను చూసి కరెంటు నీళ్ల మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేశారు.